తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. చంద్రబాబు నాయుడిని అరశ్యత్తే చచ్చిపోయారంటే అమరావతిలో ఉద్యమంలో రైతులు చచ్చిపోయారని చెప్పి ముసలోళ్ళు ముత్తకోళ్ళు మామూలుగా చనిపోతే సేమ్ అదేటువంటి ఉద్యమం జరిపారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి నిజం గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివాన కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని 2 ఎకరాల నుంచి బిగిన్ అయ్యాడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అట్టాగి ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఇంటిరావరికి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? ఇంటిరావరి ఆస్తులు సమానంగానే పంచాడు. అట్లాగే ఖర్జూర్ నాయుడు ఏమిచ్చాడు? 4 పిల్లలు. వీడికి 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. ఆ పన్ననటువంటి బీడు పొలం 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. వీడు 1 ఎకరం దున్ని ఈవిడ ఈ నన్ను ఆయన కలిసి నిజం గెలిపించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి ఈరోజు రాజకీయ పార్టీ నడపడానికి ఢిల్లీ లాయర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి నిజం గెలిస్తే 30 కోట్లు కాదు 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి 7 కోట్ల రూపాయలు బస్సు. ఇది కూడా 1 ఎకరంలో దున్ని చేసిన ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ చీటర్ 427 జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమనండి, నిజం గెలవాలని చెప్పి తిరగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆవిడ కోరిక కనుక నెరవేరితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు అతను చేసినటువంటి పాపాలకి అకృత్యాలకి.